अंदर की स्वागत सुस्वागत प्रती शनिवार जगे आरोग्य सदस्य को मिम्मल स्वागत पलान वासन सिंह में प्रती शनिवार कार्यक्रम मध्यान पन्न वरक जो इधी प्रारंभि इपड़की इवे संवस पूर्ति इरव संवस ఇప్పుడు 22వ సంవత్సరంలో ఒక నెల కూడా పూర్తి చేశాం. ఇది 1098వ కార్యక్రమం. నాలెడ్జ్ ఇస్ పవర్ అంటాం. ప్రతి ఒక్కరికి విజ్ఞానం ఒక శక్తి సంపద. అటువంటి ఆరోగ్య విజ్ఞానం అందించడం కోసం ప్రతి వారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అంతేకాకుండా దీన్ని ఫేస్బుక్లో లైవ్ పెడుతున్నాం. డాక్టర్ సమరం గోపరాజు అనే అకౌంట్లో ఈ కార్యక్రమం వస్తుంది లైవ్లో. తర్వాత నెక్స్ట్ డే యూట్యూబ్ లో డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ ఆరోగ్యం దాంట్లో మొత్తం డాక్టర్ గారు ఏమంటారు అలాగే పవర్ ప్రెజెంటేషన్ ఇచ్చారు అన్ని రెండు కలిపి చక్కగా ప్రెజెంటేషన్ ఇస్తారు. నెక్స్ట్ యూట్యూబ్ లో వస్తుంది. అనేక వేల మంది ప్రతి వారం చూస్తారు. ఒక భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాలు మనమే చూస్తే దాదాపు 152 దేశాలు ఈ కార్యక్రమం చూస్తున్నారు. 152 దేశాల్లో ఇంతవరకు కొన్ని లక్షలను చూశారు చూస్తున్నారు కార్యక్రమాన్ని. అంతే వాళ్ళందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఇవాళ మాట్లాడుతున్నటువంటి ప్రముఖ డాక్టర్ గారు డాక్టర్ టి కార్తిక్ గారు. ఆయన ప్రముఖ కార్డియాలజిస్టు. ఇప్పుడు బహుశా ఈ కార్యక్రమం చూసేవాళ్ళకి భ్రాంతి కలగవచ్చు, మన సివిఆర్ చూస్తున్నామా లేకపోతే డాక్టర్ సమరం గోపరాజు దాంట్లో అకౌంట్లో ఫేస్బుక్లో చూస్తామని భ్రాంతి కలగవచ్చు. ఈయన సివిఆర్లో హీరో, వెరీ వెరీ పాపులర్ డాక్టర్ ఇన్ సివిఆర్ హెల్త్ ఛానల్. సివిఆర్ హెల్త్ ఛానల్లో రెగ్యులర్గా హెల్త్ ప్రగతి ముఖ్యంగా కార్డియాలజీ గురించి ఎక్సలెంట్గా ఆయన చాలా చక్కగా అందరినీ ఎడ్యుకేట్ చేస్తున్నారు. గుండె సంబంధించిన విజ్ఞానం గురించి దాని గురించి అంతకున్నాను. వారి రోజున మరి కార్యక్రమంలో పాల్గొనడం అందరికీ సంతోషం విషయం. ఈ రోజున డాక్టర్ కార్తిక్ గారు టెక్నాలజీ ఇన్ ప్రివెన్షన్ ఆఫ్ హార్ట్ డిసీజెస్. మనం తెలుసు వైద్యశాస్త్రం ఎంత అభివృద్ధి సాధించిందో, అలాగే టెక్నాలజీ కూడా ఎంత అభివృద్ధి సాధించిందో. మన పూర్వకాలం అంటే గుండె జబ్బు ఉంటే కేవలం ఏదో స్టెథోస్కోప్ పెట్టి లేకపోతే బీపీ చూసుకుని అలా చూసి అలా చేస్తుండడం, ఎక్స్రే చూసి అలా చూసి చదువుకు ఈసీజీ ఇంతే. కానీ ఈ రోజున ఎక్కువలు వచ్చాయి, ఇంకా రకరకాలు వచ్చాయి, ఎన్నో వచ్చాయి టెక్నాలజీ డెవలప్మెంట్లో. అది చేసి దాని ప్రకారం హార్ట్ అటాక్ రాకుండానే మనం గుర్తించి మరి దాని దగ్గర చికిత్స చేసే స్టెంట్ వేయనివ్వండి, ఇంకా లేకపోతే బైపాస్ ముందే హార్ట్ అటాక్ రాకుండానే బైపాస్ చేసే స్థితి కూడా ఉండే వాడు కొన్ని సందర్భంలో బ్లాక్స్ అని తెలుసుకుని ఆ రంగం టెక్నాలజీ వండర్ఫుల్గా డెవలప్ అయింది. అది అందరికి అవగాహన కావాలి. ఇంతకుముందు ఇప్పుడు నాలెడ్జ్ ఇస్ పవర్ అని అంచేత మన విజ్ఞానం ఉంటే మనం గుండె జబ్బు రాకుండా వచ్చాక అనవసరం బాధపడ్డం. ఇప్పుడు దారం తెగితే మూడేసే మూడే అంటే అదేవిధంగా గుండె జబ్బు వచ్చాక చూసుకుందామని అంటే అప్పుడు బాధపడి బాధలు అలాగే ఉంటాయి కొద్ది గొప్ప. అది అలా కాకుండా ముందే జాగ్రత్త అవసరం ఈ విషయంలో. మరి ఆరోగ్య విజ్ఞానం ఆరోగ్య విద్య అనేది అందుకోసమే. మన ఆరోగ్యం ఎలా కాపాడుకుంటాం, ఎలా ఆరోగ్యంగా ఉంటాం, బాధలు రాకుండా ఎలా చేసుకుంటాం ఆరోగ్యం ఉంటాం అని. అంటే ఈరోజు కార్తిక్ గారు దాంట్లో నిష్ణాతులు. ఆయన అటువంటి విషయంలో టెక్నాలజీ ఇన్ ప్రివెన్షన్ ఆఫ్ హార్ట్ డిసీజ్ మాట్లాడతారు. డాక్టర్ కార్తిక్ గారు మా విజయవాడ ఐఎంఏకి సెక్రటరీగా కూడా ఉన్నారు, అలాగే బెస్ట్ క్రికెట్ ప్లేయర్ అయినా మీరు చూసే మరి మీరు అన్నీ క్రికెట్ చూసి వాడదు తెలుసు ఎంత క్రికెట్ ప్లేయర్, వండర్ఫుల్ క్రికెట్ ప్లేయర్ అయినా అని అంత అధ్యత డాక్టర్ కార్తిక్ గారిని క్రికెట్ ఆడకుంటారో లేకపోతే పేషెంట్స్ వాళ్ళతో చక్కగా దీని విషయాన్ని గురించి సబ్జెక్టు ఆడుకుంటారో, క్రికెట్ ఆడుకుంటారో సబ్జెక్ట్ ఆడుకుంటారు ఇష్టం. అలాగే రామారావు గారు ఉన్నారు, డాక్టర్ రామారావు గారు వెల్కమ్ సార్. ఒకసారి రామారావు గారు నుంచి సార్ రండి సార్. నమస్తే సార్, వెల్కమ్ సార్ డాక్టర్ రామారావు గారు. ఆయన చాలా చక్కగా హెల్త్ ఎడ్యుకేషన్ విషయంలో ఆయన ఎంతో కృషి చేస్తున్నారు, వారికి కూడా స్వాగతం పలుకుతున్నాను. డాక్టర్ కార్తిక్ గారిని మాట్లాడాలని కోరుతున్నాను. సో గురువుగారు చెప్పినట్టు మన హెల్త్ ఎడ్యుకేషన్లో విప్లవం తీసుకొచ్చిన మొట్టమొదటి డాక్టర్ గారు డాక్టర్ సమరం గారు. ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు దాటేసి 21వ సంవత్సరంలో కూడా 1098 టాక్ ఇప్పిస్తున్నారంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఆయనకి దీని పట్ల ఉన్న అవగాహన, ప్రజల మీద ఉన్న ప్రేమ ఎంత ఉంది అని చెప్పి తెలుస్తుంది. దీంట్లో భాగంగానే
మన గుండె జబ్బుల తరపున గుండె జబ్బులు ఎట్లా నివారణ చేయొచ్చు ఇది అందరికీ తెలిసిన బేసిక్ సూత్రాలు ఒక ఐదు చెప్తాను ఈ ఐదిట్లో ముందుగా మీ యొక్క షుగర్ ఎంత ఉంది బీపీ ఎంత ఉంది మీ ఒక బరువు ఎంత ఉన్నారు కొలెస్ట్రాల్ ఎంత ఉంది ఎంతవరకు రోజు మీరుకు వ్యాయామం చేయగలుగుతున్నారు ఈ ఐదే సూత్రాలు ఈ ఐదు సూత్రాలు గనుక పాటిస్తే మీరు సుమారుగా మీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే మీ జీవితకాలం ఇంకొక రెండు మూడు సంవత్సరాలు పెరిగే అవకాశం ఉంటుంది సో ఈ ఐదు సూత్రాలని మీరు పాటిస్తూనే ఉండాలి తెలుసుకోవాల్సి అంటే ఫర్ ప్రివెన్షన్ ఐదు సూత్రాలతో పాటు మన టెక్నాలజీ ఇప్పుడు నెక్స్ట్ ఈ యొక్క పరిజ్ఞానం టెక్నాలజీ సైన్స్ పెరగటంలో ఎంతవరకు మనం ఇంకా ముందు చెందాం అది వరకు 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చే లోపలే ఒక రెండు సార్లు హార్ట్ అటాక్ రావటం అనేది కనిపించేది ఇది ఫస్ట్ స్టెథోస్కోప్ అండి మొట్టమొదటి స్టెథోస్కోపు లినాక్ గారు చూసినప్పుడు ఒక గొట్టంలాగా ఉండేది దాంతో పెట్టి మేము గుండెని వినాల్సి వచ్చేది తర్వాత మారి ఇట్లా వచ్చింది ఆడవారికి చూడాలంటే ఇట్లా చూస్తే బాగుంటుందని దీన్ని ఇట్లా పెంచడం జరిగింది తర్వాత దీన్ని క్రమేపీ మనం చూసుకుంటే ఒక తాడులాగా రావటం ఇప్పుడు రెండు చెవుల్లో పెట్టుకుని ఇట్లా వింటాం తర్వాత రెండు చెవుల్లో పెట్టుకుని రెండు చోట్ల వినొచ్చు అనేది ఇది కొత్త స్టెథోస్కోప్ లాగా వచ్చింది సో ఈ యొక్క టెక్నాలజీ ఇంతవరకు తీసుకొచ్చి ఇట్లా వెళ్తుండగా ఈ రొటీన్గా మనం వాడే స్టెథోస్కోప్ స్టేజ్కి మన 20వ శతాబ్దంలో మనకు కనిపించింది ఈ 20వ శతాబ్దంలో టెక్నాలజీ ఇంకా ముందు చెంది డైరెక్ట్గా గుండెను చూడగలిగే శక్తి ఉన్న పరిజ్ఞానం ఉన్న కొన్ని మిషన్లతోటి వినాల్సిన పని లేకోకుండా డైరెక్ట్గా చూసే పరిజ్ఞానం వరకు కూడా వెళ్ళిపోయాం సో టెక్నాలజీ ఇంతవరకు తీసుకెళ్ళాం ఇట్లాగే ఈ యొక్క టెక్నాలజీని వాడుకుంటూ మనకి మెరుగైన వైద్య సేవలు అందించాలి మెరుగైన వైద్య సేవలు అందించడానికి కొత్త తరాన్ని కూడా మనం ట్రైన్ చేయాలి అని చెప్పి ఏదైతే సమరం గారు ఈ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ మొదలుపెట్టారో డాక్టర్స్కే కానీ ప్రజలకే కానీ మనకున్న టెక్నాలజీలో మనకి ఎట్లా ఈ ప్రివెన్షన్ జరుగుతుంది నివారణ చేయొచ్చు అనేది చూద్దాం నెక్స్ట్ సో ఇందాక స్టెథోస్కోప్ చూసాం ఈసీజీ ఇప్పుడు పడుకుంటే చక్కగా ఒక 4-5 వైర్లు పెట్టి ఈసీజీ తీయగలుగుతున్నాం మొట్టమొదటి ఈసీజీ ఈ మనిషి తీసుకున్నారు ఒక చెయ్యి ఒక రెండో చెయ్యి రెండు డబ్బాల్లో పెట్టి నీళ్లు దాంట్లో ఉప్పు నీళ్లు పోసి కాలిన ఒక డబ్బాలో పెట్టి ఇట్లా నీళ్ళలో పెట్టిన కొద్దిగా ఉప్పు నీళ్ళలో పెట్టిన దీంట్లోంచి ఈ యొక్క పెద్ద పరికరంతో తీసిందే ఇప్పుడు మనం బుడ్డి మిషన్లో చూస్తున్న ఈసీజీ ఇది మొట్టమొదటి ఈసీజీ మిషన్ అండి తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు చిన్న ల్యాప్టాప్ ఇప్పుడు ఏ ల్యాప్టాప్లో అయితే మనం షూటింగ్ చేస్తున్నామో ఈ ల్యాప్టాప్లో ఒక చిన్న 4-5 వైర్లు పెట్టేసి దీంట్లో ఈసీజీ చూడగలుగుతున్నాం మొట్టమొదటిగా ఎవరికన్నా గుండె నొప్పి వస్తే ఛాతి నొప్పి కనుక వస్తే త్వరగా దగ్గరలో ఉన్న ఒక ఈసీజీ సెంటర్కి వెళ్ళి ఇట్లా కనుక ఈసీజీ కనుక తీయించుకోగలిగితే మొదటి గంటలోనే మనం ఈ యొక్క హార్ట్ అటాక్ని కనుక్కోవాలి కనుక్కుంటే ప్రాణహానిని మనం తగ్గించే అవకాశం ఉంటుంది సో ఈసీజీ యొక్క టెక్నాలజీ పెరగటం వల్ల దీని యొక్క అందుబాటుతనం పెరగటం వల్ల ప్రతి వీధి చివర కూడా ఒక ఈసీజీ మిషన్ ఉండాలి దాంతోపాటు మనకి వెళ్ళి ఎమ్మటే చేయించుకోవాలి అనే ఒక ఆలోచన మనలో కూడా ఎక్కువగా ఉండాలి సో ఎవరికన్నా ఛాతి నొప్పి వస్తే ముందుగా ఈ ఈసీజీ తీయించుకుని ఒక డాక్టర్ గారిని సంప్రదిస్తే మనం మెరుగైన చికిత్స అందించే అవకాశం ఉంటుంది నెక్స్ట్ సో ఈ యొక్క టాపిక్ నేను ఎందుకు తీసుకున్నానంటే మనిషి పురోగతి చెందుతూనే మన టెక్నాలజీని చాలా వరకు మార్చుకుంటూ వచ్చాం ఇది చూస్తే మనం ఒక 2-3 వేల కోట్ల సంవత్సరాల క్రితం ఈ రకంగా మన హ్యూమన్ రేస్ ఇట్లా ముందుకి కంప్యూటర్ వరకు రావటం అనేది చూసాం దాని తర్వాత
ఇది ఫస్ట్ టెలిఫోన్ కార్డ్లెస్ టెలిఫోన్ నుంచి మనం చూస్తే వేరియస్ అనేక రకాలైన సెల్ ఫోన్లే ఈ గత 2-3 శతాబ్దాలుగా మనం ఇది చూస్తాం జరిగింది ఫైనల్గా ఇప్పుడు స్మార్ట్ ఫోన్ టెక్నాలజీకి వచ్చేసాం ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఈ ఫోన్లు ఎవరినన్నా వాడమంటే ఎవరు వాడే పరిస్థితిలో లేరు సో ఇది మన యొక్క పరిజ్ఞానం పెంచుకుంటూ వెళ్ళాం దీని భాగంగానే ఇవాళ టెక్నాలజీ వల్ల మన గుండె ఇబ్బందులు ఎంతవరకు ముందు కనుక్కోవచ్చు ఎంతవరకు టెక్నాలజీ మూలాన మనం ఇంకా పురోగతి ఈ ప్రివెన్షన్లో ఇందాక పెద్దవారు చెప్పినట్టు వచ్చిన తర్వాత చేసేదేం లేదు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం లేదు ముందుగానే ఎంతవరకు మనం కనుక్కోవచ్చు ముందుగానే ఎంతవరకు దీన్ని నివారణ చేయొచ్చు అనేదే ఇప్పుడు టెక్నాలజీని ఇంకా ఎక్కువగా వాడుకొని మనం మెరుగ్గా డయాగ్నోసిస్ కానీ ముందుగానే దీని గురించి గ్రహించి ఉండాలి అని చెప్పి ఈ యొక్క స్లైడ్ యొక్క సారాంశం సో తర్వాత నెక్స్ట్ ఇందాక చూపించినట్టే ఇది డిజిటల్ స్టెతోస్కోప్ ఇప్పుడు అసలు ఇది పెట్టిన తర్వాత డాక్టర్ వినాల్సిన పరిస్థితి కూడా లేదు దాంట్లోంచి సౌండ్లు వచ్చేస్తూ ఉంటాయి మీకు కూడా వినపడుతూ ఉంటాయి సో మీ గుండె కొట్టుకుంటుందో లేదో కూడా అదే డిసైడ్ కూడా చేస్తుంది అది దాని నుంచి డైరెక్ట్గా మీకు ఫోన్కి వచ్చేస్తుంది డైరెక్ట్గా మీకు ఫోన్కి వచ్చి ఫోన్లో రికార్డు కూడా అయిపోతుంది మీరు 10 ఏళ్ళ తర్వాత అన్నా సరే మీ గుండు కొట్టుకుంటుందో లేదో అప్పుడు ఎట్లా కొట్టుకుంది ఇప్పుడు ఎట్లా కొట్టుకుంది అని చెప్పి రికార్డ్ చేసే పరిస్థితికి కూడా మనం వెళ్ళాం సో ఈ కొట్టుకునే ప్రక్రియలో కూడా మార్పు వస్తుంది వయసు పడిపోయిన కొద్దీ కవాటాలు మూసుకుపోయినప్పుడు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఈ యొక్క మార్పు అనేది ఉంటుంది ఈ మార్పు ముందు దానికి సమానంగా ఉందా ఎక్కువగా ఉందా అని చెప్పి మనకు తెలుసుకోవాలి అంటే ఇటువంటి రికార్డింగ్స్ అనేది ఉండాలి ఇప్పుడు మేము ఎన్నోసార్లు చూసినట్టు ఆయన 100 మంది లేకపోతే 200 మంది పేషెంట్ చూస్తూ ఉంటారు నేను 100 మందిని పేషెంట్ చూస్తూ ఉంటాను వీళ్ళు ఏ ఇబ్బంది వచ్చినా మళ్ళీ మన దగ్గరికి వస్తారు నేను 5 సంవత్సరాల క్రితం మిమ్మల్ని చూసినప్పుడు వినే యొక్క శబ్దాలు ఇప్పుడు శబ్దాలు నాకు గుర్తుంటాయా గుర్తుండటానికే ఈ టెక్నాలజీ ఇది అప్పుడు ఉన్న టెక్నాలజీ బట్టి మీది ఆ రోజున ఇట్లా రికార్డింగ్ చేసి పెట్టినప్పుడు తర్వాత మళ్ళీ మీరు 10 సంవత్సరాల తర్వాత ఓహో ఓకే వాళ్ళది అప్పుడు అట్లా ఉంది ఇప్పుడు ఇట్లా ఉంది ఏదో మార్పు ఉంది అని చెప్పి తెలుసుకోవటానికే ఈ టెక్నాలజీ యొక్క ఉపయోగం నెక్స్ట్ సో ఇందాక అన్నట్టు వింటమే కాదు చూడటం వరకు వెళ్ళిపోయాం ఒక చిన్న పరికరం లాగా ఉంటుంది ఫోన్కి కనెక్ట్ చేసి ఉంటుంది డైరెక్ట్గా గుండె మీద పెడితే గుండె ఎట్లా ఉంది లోపల కవాటాలు ఎట్లా ఉన్నాయి ఎట్లా పనిచేస్తుందని చెప్పే ఒక ఇన్స్ట్రుమెంట్ అది సో దీన్ని బటర్ఫ్లై ఎకోకార్డియోగ్రామ్ అంటాం ఇది మీ గుండె 4 అరలున్న మీకు గుండె ఇది రైట్ సైడ్ గుండె అంటాం లెఫ్ట్ సైడ్ గుండె అంటాం దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే మీకు సడన్గా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఈసీజీ తీయించుకున్నాం ఈసీజీ తీయించుకున్న తర్వాత గుండె లోపల ఎంతవరకు పనిచేస్తుందని తెలుసుకోవాలి అని అంటే ఇటువంటి పరికరాలతోటి మన గుండె ఎంతవరకు కొట్టుకుంటుంది గుండె ఫెయిల్యూర్ అయిపోతుందా ఫెయిల్ అయిపోతుందా పంపు తగ్గిపోయిందా అనే తెలియాలి అంటే ఇటువంటి ఒక పరికరం కనుక ఉంటే పరికరాలు ఉన్నాయి చాలామంది దగ్గర కూడా ఉన్నాయి సో ఈ యొక్క పరికరం ఉంటే గుండె శక్తి ఎంతవరకు తగ్గింది ఎంతవరకు మందులివ్వాలి ఎంత ఎమర్జెన్సీగా పట్టుకుని వెళ్ళి ఏం చేస్తే దీని యొక్క ఉపయోగం ఉంటుందని చెప్పి డైరెక్ట్గా గుండెని చూడటానికి ఈ యొక్క పరిజ్ఞానం మనం వాడుకోవచ్చు నెక్స్ట్ సో మనకి ఇందాక అన్నట్టు కొత్తగా లేటెస్ట్గా అందరూ ఓన్లీ స్మార్ట్ ఫోన్లే వాడుతున్నాం అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయా అందరి స్మార్ట్ ఫోన్లేగా ఓకే సో ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత కొత్త యాప్స్ ఇప్పుడు మన సార్ చెప్పినట్టే సార్కి ఒక యాప్ ఉంది యాప్లోనే అంతా ఎడ్యుకేషన్ అంతా వెళ్తుంది ఎప్పుడన్నా మీరు అనుకున్నారమ్మా ఈ ఒక ఫోన్లో ఈ యాప్ ఉంటుంది ఈ యాప్లో నేను ఇక్కడ మాట్లాడుతుంటే ఎక్కడో మీరు ఇంట్లో కూర్చుని బెడ్ మీద కూర్చుని వింటారని చెప్పి అనుకోలేదు అది వరకు టీవీ చూసేవాళ్ళం టీవీ 8 వార్తలు వస్తాయా లేదా అని కూడా తెలియదు అది పైకి వెళ్ళి యాంటీనా అటు ఇటు తిప్పుకునేవాళ్ళం లేదా ఇప్పుడు చూస్తూ ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు ఒక ఫోన్లో ఒక యాప్లో డౌన్లోడ్ చేసుకోకుండానే దాంట్లో చూసే పరిజ్ఞానం ఇవాళ ఉంది అట్లాగే మనకి ఈ యొక్క పరికరాలు కొత్త పరికరాలు
ఇది బీపీ ఆపరేటస్ మీ ఫోన్ కనెక్ట్ చేసుకునే బీపీ ఆపరేటస్ ఇప్పుడు ఈ కరోనా రాటం వల్ల చాలా కొత్త పరిజ్ఞానం ఇంకా ప్రజలందరూ తెలుసుకున్నారు ఇది పల్స్ ఆక్సిమీటర్ మీ చేతికి పెట్టుకుంటే దాని నుంచి మొత్తం డేటా మీ ఫోన్కి వస్తుంది ఫోన్ నుంచి మొత్తం డేటా డాక్టర్ గారికి కూడా వస్తుంది స్మార్ట్ వాచెస్ సో ఈ వాచ్ మీ గుండె ఎంతవరకు కొట్టుకుంటుంది గుండె కరెక్ట్గా కొట్టుకుంటుందా మధ్యలో ఆగి కొట్టుకుంటుందా ఎక్కువ కొట్టుకుంటుందా తక్కువ కొట్టుకుంటుందా అని అప్పుడప్పుడు ఇస్కిస్తూ ఉంటుంది కాకపోతే దీంట్లో కూడా చాలా కొత్త యాప్స్ వచ్చింది దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఇది ఆస్తమా పేషెంట్స్కి మీరు ఈ ఆస్తమా వాళ్ళు ఈ యొక్క పరికరం ఈ పైన ఒక చిన్న చిప్ ఉంటుంది ఇది ఫోన్కి కనెక్ట్ అయి ఉంటుంది మీరు ఎప్పుడు వేసుకోవాలి ఎంత వేసుకున్నారు ఎంత దాచుకున్నారు అనేది మొత్తం ఫోన్లో కూడా ఉంటుంది ఈ ఫోన్లో చూసింది మీ డాక్టర్ గారి దగ్గర ఉంటుంది సో నెక్స్ట్ ఇది అందరూ తెలిసిందే అందరికీ తెలిసిందే గ్లూకోమీటర్ ఈ గ్లూకోమీటర్స్ కూడా ఇప్పుడు అసలు అది వరకు చాలా ఒక 5 ml బ్లడ్ లాగి మనం షుగర్ లెవెల్స్ చూసేవాళ్ళం తర్వాత ఒక చుక్కతోటి షుగర్ లెవెల్ చూస్తున్నాం ఇప్పుడు షుగర్ చుక్క తీకోకుండా షుగర్ చూసే పరికరాలు వచ్చినాయి సో ఇది మన టెక్నాలజీ సో ఇవన్నీ ఎందుకు పెట్టాను అంటే గుండెకేం సంబంధం సార్ ఇది మొత్తం దీనికి అసలు గుండెకేం సంబంధం లేదు కదా గుండె జబ్బులు వచ్చే వాళ్ళల్లో 60% మంది వారికి షుగర్ ఉంటుంది సో అందుకే వాళ్ళ షుగరు కంట్రోల్లో ఉందా లేదా అనేది ఎప్పుడు చెక్ చేసుకోవాలి తర్వాత బీపీ ఆపరేటస్ గుండె జబ్బులు ఉన్నవారికి 40% వరకు బీపీ అనేది ఉంటుంది ఈ బీపీ ఎప్పుడైతే కంట్రోల్లో ఉంటుందో వారి యొక్క హార్ట్ అటాక్స్ గుండెపోట్లు తగ్గించే అవకాశాలు 60% ఉంటుంది తర్వాత ఊపిరితిత్తుల జబ్బులు ఊపిరితిత్తుల జబ్బులు అంటే వాళ్ళకి ఆక్సిజన్ తగ్గుతుంది సో అందుకే మనకి ఈ పల్స్ ఆక్సిమీటర్లు సో వారిలో కూడా అంటే ఎక్కువగా ధూమపానం చేసేవారికి వారికి ఊపిరితిత్తుల జబ్బులు ఉంటాయి ఈ ధూమపానం ఎక్కడ వరకు మనం నివారణ చేయగలిగితే అప్పుడు ఊపిరితిత్తులు బాగా మెరుగ్గా పనిచేస్తాయి అప్పుడు ఈ ఆక్సిజన్ లెవెల్స్ అనేది బాగుంటాయి ఇది మనం పల్స్ ఆక్సిమీటర్లో తెలుస్తుంది తర్వాత మన యొక్క ఎక్సర్సైజ్ ఇందాక ముందు నేను చెప్పినట్టు 5 సూత్రాల్లో ఎంతవరకు వ్యాయామం ఆ రోజు చేసాము అంటే ఈ యొక్క పరికరం ఈ వాచ్ స్మార్ట్ వాచ్ ఎన్ని అడుగులు నడిచారు రోజుకి మీరు ఎన్ని అడుగులు నడిచారు ఎంతవరకు ఎక్సర్సైజ్ చేశారు ఎన్ని క్యాలరీలు తిన్నారు అనేది ఇప్పటివరకు తెలియదు కానీ క్యాలరీలు ఎంతవరకు ఖర్చు పెట్టారు అనేది అది చెప్పటం ఇప్పుడు స్మార్ట్ వాచ్ యొక్క లక్షణం నెక్స్ట్ సో ఇప్పుడున్న మన పరిజ్ఞానంతో అసలు ఏం జరిగింది ఏం జరగబోతుంది సింపుల్గా ఈ టెలిహెల్త్ ఎక్సర్సైజ్ బేస్డ్ కార్డియక్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ అని చెప్పి అంటే మనం చూసిన సారు గత 5-6 సంవత్సరాల నుంచి కూడా చాలామంది వారి పేషెంట్స్కి మెసేజ్లు పంపించడం అనేది మొదలైంది గత 6-7 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే మన మెసేజ్లు తక్కువ అంటే అది వరకు ఒక మెసేజ్కి 10 రూపాయలు 20 రూపాయలు కట్టిన రోజులు ఉన్నాయి తర్వాత 5 పైసలు కట్టిన రోజులు ఉన్నాయి ఇవాళ ఆల్మోస్ట్ ఫ్రీ మెసేజెస్ ఒక 100, 200, 300 మెసేజ్లు రావటం జరుగుతాయి సో ఎప్పుడైతే మెసేజ్లు పెరిగినాయో మెసేజ్ ద్వారా హెల్త్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయటం జరిగింది ఈ మెసేజ్ ద్వారా హెల్త్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేసిన దానివల్ల నిజంగా ఏమైనా లాభాలు ఉన్నాయా మీ అందరికీ ఒక ఫోన్లో ఒక మెసేజ్ వస్తే ఇవాళ మీ బీపీ ఎంత ఉంది చూసుకున్నారా కంట్రోల్లో ఉందా అని మీకు అట్లా మెసేజ్ చేసినప్పుడు కానీ ఉప్పు తక్కువ తినాలి వ్యాయామం ఎక్కువ చేయాలి స్వీట్స్ తక్కువ తినాలి అని చెప్పినప్పుడు కానీ మీరు ఎట్లా రియాక్ట్ అయ్యేవారు అనేదే ఈ స్టడీ చేశారు ఈ స్టడీ చేసినప్పుడు నెక్స్ట్ మీకు అర్థం కాకపోవచ్చు కథ నేను చెప్తాను ఇది చేసినప్పుడు కొలెస్ట్రాల్ తక్కువ 50% వరకు పెరిగింది అంటే జస్ట్ ఒక ఎస్ఎంఎస్ పంపిస్తే పేషెంట్లు ఇంకొక 50% వరకు వాళ్ళ కొలెస్ట్రాల్ కంట్రోల్లోకి వచ్చినాయి తర్వాత బీపీ ఇంకొక 30% వరకు కంట్రోల్లోకి వచ్చినాయి అంటే వాళ్ళు ఉప్పు తక్కువ తింటాం కానీ లేకపోతే వాళ్ళ యొక్క మందులు మర్చిపోయారా లేదా అని చెప్పి కొంతమంది మెసేజ్లు పంపించారు మందులు కరెక్ట్ టైంలో వేసుకోవటం వల్ల కానీ ఇట్లా ఇంకొక 30% వరకు వారు ఎక్కువగా కంట్రోల్లోకి రావటం జరిగింది తర్వాత ఎక్సర్సైజ్
ఎక్సర్సైజ్ గనుక చూసుకుంటే ఇంకొక 25% మంది ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయటం పెరిగింది, వారి యొక్క ఎక్సర్సైజ్ టైం పెరిగింది. స్మోకింగ్, స్మోకింగ్ ఆపేసిన వారు సంఖ్య ఒక 20% వరకు పెరిగింది. ఒక ఎస్ఎంఎస్ మొత్తం ఇంత చేయగలదు అని చెప్పేదే ఈ డేటా. తర్వాత బరువు ఒక 5 నుంచి 10% వరకు ఓవర్ వెయిట్ ఉన్నాళ్ళు, కొద్దిగా లావు ఉన్నవారు మళ్ళీ నార్మల్ వెయిట్కి రావటం జరిగింది. అంటే ఒక చిన్న ఆలోచన, చిన్న ఆలోచన, అయ్యా పొద్దున్నే బరువు ఎక్కువ ఉన్నవారు మీరు ఎక్కువ నడవాలి అని చెప్పి ఒక చిన్న మెసేజ్ కనుక వస్తే మనం ఆలోచిస్తాం, ఓ నేను బరువు ఎక్కువ ఉన్నాగా ఇవాడు ఇంకో 10 అడుగులు ఎక్స్ట్రా నడుద్దాం అనేది ఒక చిన్న ఆలోచన విధానాన్నే ఒక ఎస్ఎంఎస్ చేయగలదు అనేదే ఈ ట్రయల్. నెక్స్ట్ 6 మంత్స్ ప్రోగ్రామ్ లైఫ్ స్టైల్ ఇన్ ప్రైమరీ ప్రివెన్షన్ ఓన్లీ బై టెలిమెడిసిన్. అంటే ఎస్ఎంఎస్ పంపించి ఇంకేమన్నా హార్ట్ ప్రాబ్లమ్స్ని తగ్గించే అవకాశాలు ఉన్నాయా అనేది ఈ యొక్క చిన్న పరిశోధనలో ఆల్మోస్ట్ 30 నుంచి 40% వరకు పేషెంట్స్ మందులు మర్చిపోతున్నారని చెప్పి తెలిసింది. టైంకి వేసుకోవట్లేదు, టైంకి వారు తింటలేదు అని చెప్పి తెలిసింది. సో ఆ టైంలో అంటే ఈ పొద్దున మీరు ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలి, మధ్యాహ్నం మీరు ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలి, ఆస్పిరిన్ ట్యాబ్లెట్ వేసుకోవాలి అని చెప్పి గుండె జబ్బులు రాకోకుండా నివారణ 85% వరకు నివారణ చేయొచ్చు అని చెప్పి ఇట్లా చెప్పడం జరిగింది. సో మీకు పొద్దున్నే ఎన్నిసార్లు మీరు మర్చిపోయి ఉంటారు మందులు వేసుకోవటం? 9 వేసుకోమంటే మీరు ఎన్నింటికి వేసుకుంటూ ఉంటారు? సో ఈ యొక్క చిన్న మెసేజ్ ద్వారా అమ్మ మీకు ఈ టైంకి మీ టైం అయింది ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలి అని చిన్న మెసేజ్ కనుక మీకు వస్తే మీరు 9 వేసుకుంటారా 10 వేసుకుంటారా? అది ఆ చిన్న ఒక్క స్టడీయే ఈ 80 నుంచి 90% వరకు మీకు కరెక్ట్ టైంలో మెడిసిన్స్ వాడుకోగలరు అని చెప్పి చెప్పింది. ఇది టెక్నాలజీ వల్ల సాధ్యమైంది. దీనివల్ల మనకి నిజంగా బెనిఫిట్ ఉంటుందా అనేదే ఈ యొక్క స్టడీ. 90% వరకు మర్చిపోము అని చెప్పి వచ్చింది. నెక్స్ట్, సో చాలామంది పొగ తాగేవాళ్ళు, ధూమపానం చేసేవాళ్ళు మగాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, ఆడవాళ్ళు కూడా అక్కడక్కడ కొన్ని ఏరియాల్లో ఉంటారు. మీరందరూ ఇంట్లో చెప్తారుగా తాగొద్దు తాగొద్దు అని చెప్పి, మరి ఏమైనా ఉపయోగం ఉండిందా? ఏమైనా ఉపయోగం ఉండిందా? సో తర్వాత చూశారు ఈ ఓన్లీ పొద్దున్న లేచిన దగ్గర నుంచి మెసేజే పెడతాం, తాగితే నీకు ఈ క్యాన్సర్ వస్తుంది, తాగితే నీకు పొట్టలో గడ్డ వస్తాయి, తాగితే బొగ్గలో క్యాన్సర్ వస్తుంది, తాగితే ఊపిరితిత్తులు చెడిపోతాయి, తాగితే పొద్దున్నే స్ట్రోక్ వస్తుంది, తాగితే నీకు హార్ట్ అటాక్ వస్తుందని చెప్పి వీళ్ళు రోజు ఒక మెసేజ్ పెడతాం మొదలుపెట్టారు. ఏమైందంటే కంట్రోల్ అంటే 5% నుంచి 25% వరకు స్మోకింగ్ మానేశారు. అంటే పొద్దున్న లేవగానే అడి మెసేజ్ ఏంటంటే ఇవాళ తాగితే ఇవాళ పోతావు, లేకపోతే ఇవాళ తాగితే నీకు కాళ్ళు చేయి పడిపోతాయి, ఇవాళ తాగితే నీకు హార్ట్ అటాక్ వస్తుంది. ఎవడన్నా తాగుతాడా? మీరు ఎంత చెప్పినా ఉపయోగం లేదు. సో పొద్దున్నే మీ వాళ్ళకి ఎవరికైనా చేయాలి అంటే పొద్దున్న నుంచి ఒక మెసేజ్ పెట్టండి. సో ఇట్లా టెక్నాలజీని యూజ్ చేసుకుని కూడా వాళ్ళు ఇంట్లో వైఫ్ తోటి కానీ పిల్లలతో కానీ ఎక్కువ కంటే ఇవాళ ఫోన్ మీద ఎక్కువ ఉంటున్నారు. అందుకని ఫోన్ని ఉపయోగించుకుని వారి యొక్క లైఫ్ స్టైల్ని మార్చుకోవటమే ఇప్పుడు మనం టెక్నాలజీని వాడుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, సో గుండెకి సంబంధించి కొన్ని సడన్గా జరిగే ప్రక్రియలు చాలా ఉంటాయి. అంటే చాలామంది సడన్గా గుండెకి చనిపోయేవాడు చాలామంది ఉంటారు. దీన్ని ఎట్లా కనుక్కోవచ్చు? ఇప్పుడు పూర్వం పెద్దవారు ఇంట్లో పడుకున్నారు పొద్దునే లేవలేదని అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎందుకు లేవలేదు అనేది కూడా మనం కనుక్కునే పరిస్థితిలో ఉన్నాం. ఆ టైంలో ఒక చిన్న ప్యాచ్, ఇందాక అన్నట్టు ఒక వాచ్ తగిలిచ్చున్నా లేకపోతే ఒక చిన్న ప్యాచ్ ఇటువంటిది ఒకటి ప్యాచ్ కనుక తగిలిచ్చుంటే ఏమండి గుండె ఈ టైంలో ఆగిపోయింది, ఈ టైంలో ఇట్లా ఇట్లా జరుగుతుంది, మీకేదో తేడా ఉంది అని చెప్పి దాన్ని ఒక ఎమర్జెన్సీ సిగ్నల్స్ కూడా వచ్చే ప్రక్రియలు లేకపోతే పరికరాలు మనకు అందుబాటులోకి వచ్చినాయి. అంటే ఇదంతా కూడా ఫోన్ టెలిఫోన్ టెక్నాలజీ బేస్ చేసుకుని దీన్ని కనెక్ట్ చేసుకుని మనం
డాక్టర్ గారికి కానీ తర్వాత వేరే మానిటరింగ్ సిస్టమ్స్ ఉన్న ప్లేసెస్ కానీ అంటే ఇప్పుడు నాకు కానీ ఎవరికన్నా సరే ఏమన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి అనుకున్నప్పుడు వారికి గనక ఒక చిన్న ప్లాస్టర్ లాంటిది ఫోన్కి కనెక్ట్ చేసినా వాచ్కి కనెక్ట్ చేసినా అట్లా వదిలేస్తే వారికి వెనకాల అంటే ఇది మెడికల్ టీమ్ వీళ్ళందరూ కూడా మానిటరింగ్ చేసుకుంటూ చెప్తారు ఓకే దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఏదో జరుగుతుంది సంథింగ్ ఇస్ రాంగ్ అంటే అప్పుడు ఎమర్జెన్సీలో వాళ్ళని మనం కాపాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ సడన్గా గుండెకి చనిపోవటాలు ఎందుకు చనిపోయారో ఎవరికి తెలియదు పొద్దున్న వేసేటప్పటికి ఆయన లేకపోవడం ఇవి మనం నివారణ చేసే అవకాశాలు ఈ యొక్క టెక్నాలజీ పట్టుకొని మనం చేసుకోవచ్చు నెక్స్ట్ సో ఇందాక స్మార్ట్ వాచెస్ ఎందుకు అని అనుకుంటా ఉన్నాం స్మార్ట్ వాచెస్ అంటే ఇప్పుడు మన ఆల్మోస్ట్ బావు స్మార్ట్ వాచ్ పెట్టుకుంటాడు అనుకున్నా కానీ ఒక ఫోన్ని ఆల్మోస్ట్ ఒక వాచ్లో పెట్టుకుని తిరగటమే అన్నమాట సో ఈ స్మార్ట్ వాచ్లో ఏముంటుంది మనం మెట్లు ఎక్కుతున్నాం మీరు ఎన్ని మెట్లు ఎక్కారు ఎట్లా ఎక్కారు ఎంత ఫాస్ట్గా ఎక్కారు ఎన్ని క్యాలరీస్ బర్న్ చేసుకున్నారు అనేది ఈ యొక్క చిన్న చిప్పు చెప్తుంది ఈ యొక్క చిన్న చిప్పు ఆ ఫోన్లు ఆ యొక్క చిన్న వాచ్లో పెడితే మీరు ఎంతవరకు వ్యాయామం చేశారు అనేది తెలుస్తుంది తర్వాత అది వరకు ఎక్కడికి వెళ్ళొచ్చారు అంటే పక్క వీధిలోకి వెళ్ళొచ్చాం మేము అబ్బో బాగా పనిచేసేసాం మాకు చెమటలు పట్టిన ఆయాసం వచ్చిందని చెప్పేవారు కానీ అర్థం కాదు ఏంటంటే అది 100 మీటర్లు కూడా లేదు 100 అడుగులు కూడా లేదు ఇప్పుడు మీరు ఎంత నడిచారు మొత్తం మీ ఫోన్ జేబులో ఉన్నప్పుడు మీరు ఇవాళ 2 కిలోమీటర్లు నడిచారు లేకపోతే 3 కిలోమీటర్లు నడిచారు అనేది అసలు ఏ రూట్లో వెళ్ళారు పక్కింటికి వెళ్ళారా ఎదురింటికి వెళ్ళారా వీధి చుట్టూ తిరిగి వచ్చారా లేకపోతే పేట చుట్టూ తిరిగి వచ్చారా ఊరు చుట్టూ తిరిగి వచ్చారా సైక్లింగ్ ఎట్లా చేశారు అనేది కూడా తెలిసే అవకాశాలు జీపీఎస్ డిస్టెన్సింగ్ టెక్నాలజీ మన చిన్న ఫోన్లో ఇన్ని టెక్నాలజీలు ఉన్నాయి అది వాడుకోవటం మనకు తెలియాలి ఇది తెలియాలనే సారు ఒక వేరే టాపిక్ ఇచ్చినా సరే నేను మార్చాను సో యాక్సెలరోమీటర్ బారోమీటర్ అంటే ఎత్తు ఎంత వెళ్ళొచ్చు ఇప్పుడు చిన్నగా ఒకే లెవెల్లో నడవటం ఒక ఎత్తు ఎక్కటం ఒక ఎత్తు సో భూమి మీద ఒకే లెవెల్లో నడిచామా పైకి వెళ్ళామా కూడా తెలియాలి కదా అది కూడా టెక్నాలజీలో ఇవాళ భాగం సో ఈ ఎత్తు వెళ్ళింది కూడా ఎక్కువ ఎక్సర్సైజ్ ఉంటుంది సో మనం ఎత్తు వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తే గుండె మీద ఎక్కువ లోడ్ ఉంటుంది సో ఎక్సర్సైజ్ గుండెకి ఎక్కువగా ఉంటుంది అదే ఫ్లాట్గా నేను ఒక 30 కిలోమీటర్లు నడిచానన్న దానికి ఎత్తు ఎక్కే 30 కిలోమీటర్లు నడిచిన దానికి తేడా తెలియాలి అంటే మనకి ఈ టెక్నాలజీ యొక్క భాగం తెలియాలి సో ఈ టెక్నాలజీ యూస్ చేసుకుని మనం ఎన్ని క్యాలరీస్ అంటే మనం ఎంతవరకు వ్యాయామం చేసాము అనేది మనకి తెలియటానికి ఈ టెక్నాలజీని వాడుకోగలం నెక్స్ట్ సో అన్ని కొన్ని చూసిన తర్వాత ఈ మొబైల్ యాప్స్ ఈ మధ్యన యాప్స్ ఏమి తినాలి ఎంత తినాలి ఎప్పుడు తినాలి అనేవి కూడా చాలా ఈటింగ్ యాప్స్ అంటే మీ యొక్క బరువు మీ యొక్క హైటు మీ యొక్క వయసు జెండరు కనుక పెడితే దాంట్లోనే ఇది ఒక 10 ఇంటికి లేచి అటు ఒక 10 అడుగులు నడువు అని చెప్తుంది అదే తర్వాత 3 ఇంటికి వచ్చిన తర్వాత ఇదిగో ఒక బిస్కెట్ తిను అంటుంది సో ఇవన్నీ చేసినప్పుడు ఏం జరిగింది సో ఫుడ్ అండ్ డైట్ ట్రాకింగ్ వల్ల 76% ఇంప్రూవ్ అయింది హెల్త్ 76% హెల్త్ ఇంప్రూవ్ అయింది జస్ట్ బై ఫుడ్ అండ్ డైట్ ట్రాకింగ్ యాప్స్ సో ఒక యాప్లో మీరు ఎంత తింటున్నారు మీరు ఎప్పుడు తిన్నారు మీరు ఏమేం తినాలి అనేది సింపుల్ ట్రాక్ చేసిన దానికి 76% హెల్త్ ఇంప్రూవ్ అయింది సో తర్వాత హెల్త్ ట్రాకింగ్ యాప్స్ అన్నీ కలిపి హెల్త్ ట్రాకింగ్ యాప్స్ అంటే మన షుగర్ లెవెల్స్ నేను ఇందాక 5 సూత్రాలు ఏం చెప్పాను మొదట్లో 5 సూత్రాలు చెప్పాను చెప్పండి ఏమేమి చెప్పాను మీ యొక్క బీపీ నెంబరు షుగరు మీ యొక్క బరువు వ్యాయామం మీ యొక్క కొలెస్ట్రాల్ ఈ 5 సో ఈ 5 కూడా ఇప్పుడు 3 సంవత్సరాల క్రితం మీ కొలెస్ట్రాల్ మీకు గుర్తుందా నాకు గుర్తుంటుందా నాకు గుర్తుండదు పేపర్ మీద ఉంటుందా అది ఎక్కడో అటక మీద పెడతారు అది తడిచిపోద్ది ఎండిపోద్ది చిరిగిపోద్ది అది ఎక్కడో డస్ట్బిన్లో ఉంటుంది మరి ఎట్లా తెలుస్తుంది అప్పటికీ ఇప్పటికీ మార్పు ఎంత ఉంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్
అది హెల్త్ యాప్స్ లో హెల్త్ ట్రాకింగ్ యాప్స్ లో ఒకసారి ఎంటర్ చేసినప్పుడు మీ జీవిత కాలం అది ప్రిజర్వ్ అయి ఉంటుంది. సో ఈ హెల్త్ ట్రాకింగ్ యాప్స్ యొక్క అడ్వాంటేజ్ అది. దీనివల్ల 80% ఒక డెసిషన్ తీసుకునే అవకాశం మాకు పెరుగుతుంది. అంటే మీ యొక్క మందులు తగ్గించటమా పెంచటమా అనేది దాని మీద ఆధారపడి మన యొక్క నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఎక్సర్సైజ్. నేను ఇందాక చెప్పినట్టు ఈ టెక్నాలజీ మొత్తం కూడా ఎక్సర్సైజ్ పెంచడానికి 80% వరకు ఉపయోగపడిందని చెప్పి పరిశోధనలో తేలి. సో ఊరికే ఒక వాచ్ కొనుక్కొని దాని మీద పెట్టుకుని మీరు ఎన్ని అడుగులు నడిచారు ఎట్లా చేశారు ఏంటి అనేది కనుక చూసుకుంటే 80% వరకు మెరుగైంది అని చెప్పి వచ్చింది. అండ్ నిద్ర. చాలామంది పెద్దవారికి నిద్ర పట్టట్లేదు. నిద్ర పట్టక కొన్ని ట్యాబ్లెట్లు వాడాల్సి వస్తుంది. వాడితేనే మళ్ళీ నిద్ర పట్టదు, కొన్ని రోజులు పనిచేస్తుంది, తర్వాత మళ్ళీ లేచి కూర్చుంటారు, పొద్దున్నే మళ్ళీ 2-3 లేచి కూర్చుని నాకు నిద్ర పట్టట్లేదు అంటారు, పొద్దున్న పూట పడుకుంటూ ఉంటారు. ఇది జరిగేది. సో నిజంగా అసలు వీళ్ళు ఎంతసేపు పడుకున్నారు, ఇంట్లో వాళ్ళని అడిగితేనో ఆయన అసలు ఎప్పుడు పడుకుంటానే ఉంటున్నాడు అని అంటారు. ఈయన చెప్తేనో నేను నాకు నిద్ర పట్టట్లేదు అంటాడు. ఇది సాధారణమైన ప్రాబ్లం, నేను రోజు ఫేస్ చేసేది. సో నిజంగా అసలు నేను పడుకున్నాడో లేదని ఎవరికి తెలియదు. సో ఇప్పుడు పరికరాల ద్వారా జస్ట్ ఆ వాచ్లో మీ ఎంతసేపు పడుకున్నాడు ఎట్లా పడుకున్నాడు అనేది కూడా చెప్పేవి వచ్చింది. సో దీన్ని బట్టి కూడా మందులు పడుకోవడానికి ఎప్పుడు కావాలా ఎప్పుడెప్పుడు కావాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడానికి 61% పాటు మనకు మార్పు చేయడానికి ఇప్పుడు పరికరాలు ఉన్నాయి. నెక్స్ట్. సో ఇందాక చెప్పినట్టు స్మోకింగ్, ఈ ధూమపానాన్ని ఆపటానికే కొన్ని యాప్స్, కొన్ని ప్రత్యేకమైన ఈ మెసేజింగ్ యాప్స్ రావటం జరిగింది. సో స్మోక్ ఫ్రీ యాప్స్ కానీ, గెట్ రిచ్ ఆర్ డై స్మోకింగ్ కానీ, ఇట్లా స్టాప్ స్మోకింగ్ ఇన్ 2 అవర్స్, 2 గంటల్లో మిమ్మల్ని స్మోకింగ్ నుంచి ఎట్లా ఆపచ్చు. ఇప్పుడు చాలా కమర్షియల్స్ చూస్తూ ఉంటాం, ఏది ఇదిగో ఇది తాగితే, లేకపోతే ఈ పొడి వేసుకుంటే, పాలల్లో పొడి వేసుకుంటే మీ ఇంట్లో తెలియకోకుండా కలిపిండి వాళ్ళు ఆపేస్తారు, ఇవన్నీ వచ్చినాయి. సో ఈ టెక్నాలజీలో కూడా ఈ యొక్క యాప్స్ ద్వారా వారికి హెల్త్ ఎడ్యుకేషన్ చెప్పి, అంటే దీని యొక్క నష్టాలు చెప్పి, దీనివల్ల ఎప్పుడు ఆపాలి, ఎంతవరకు ముందు ఆపితే వారికి మెరుగైన జీవితం ఉంటుంది అని చెప్పే యాప్స్, బెస్ట్ యాప్స్, దీస్ ఆర్ దాటికి 2019లో బెస్ట్ రికగ్నైజ్డ్ యాప్స్ కూడా వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వటం జరిగింది. సో చాలామంది స్మోకింగ్ చేసే వాళ్ళని కూడా దీని ద్వారా, ఈ యాప్స్ ద్వారా వారిని స్మోకింగ్ నుంచి దూరం చేయడానికి యాప్స్ కూడా లభించినాయి. నెక్స్ట్. సో ఇది ఫర్ మోర్ ఆఫ్, ఇందాక చెప్పినట్టు మనకి హెల్త్ యాప్స్ ఓవరాల్ ట్రాకింగ్, అంటే మీ యొక్క దీంట్లో కూడా చూసుకుంటే మీ బీపీ, కొలెస్ట్రాల్, ఇవన్నీ కొలెస్ట్రాల్సే, షుగరు, స్మోకింగు, బీపీకి మందులు వేసుకుంటున్నారా లేదా అనేది కనుక చూసుకుంటూ ఉంటే మీ హెల్త్ స్ట్రక్చర్, అంటే మీ హెల్త్ ట్రాకింగ్ చేసుకునే ఒక చిన్న ఎగ్జాంపుల్ కోసం ఒక షీటు ఇది పెడతాం జరిగింది. ఈ పర్సన్కి వచ్చే 10 ఏళ్లలో 1% మాత్రమే ఈయనకి హార్ట్ అటాక్ కానీ స్ట్రోక్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ నెంబర్స్ ద్వారా. అంటే వచ్చే 10 ఏళ్లలో 99% వరకు బాగుంటారు, 1% వరకు మాత్రమే స్ట్రోక్ కానీ హార్ట్ అటాక్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ నెంబర్స్ అయితే. సో ఈ నెంబర్స్ మీరు కనుక జస్ట్ ఎంటర్ చేస్తే మీ యొక్క 10 ఏళ్ల జీవితంలో మీకు ఎంతవరకు మీకు హార్ట్ అటాక్, స్ట్రోక్ వస్తుంది అనేది కూడా చెప్పే పరికరాలు మనకి యాప్స్ రావటం జరిగినాయి. నెక్స్ట్. సో నెక్స్ట్, గుండెకి సంబంధించి, గుండె పంపింగ్ తక్కువగా ఉన్న వారికి, చాలామందికి పెద్దవారికి, లేకపోతే ఈ హార్ట్ అటాక్స్ వచ్చిన తర్వాత కానీ గుండె పంపింగ్ తక్కువ ఉన్న వారికి వీళ్ళకి ఏమి చేయొచ్చు, వీళ్ళని ఎంతవరకు మనం ట్రాక్ చేసుకుని వాళ్ళకి మెరుగైన ఇది అందించవచ్చు అని చెప్పి కొన్ని కొత్త పరికరాలు కానీ, నేను ట్రాకింగ్ యాప్స్ కానీ చెప్పడం జరిగింది. వాటి గురించి ఒక చిన్న మాట. మన ఇంట్లో నీళ్ళు ఇంపార్టెంటేనా? నీళ్ళు లేకుండా మనం ఒక్కరోజన్నా ఉండగలమా? అదే మన ఒంట్లో ఉన్న రక్తం కదా. మరి మీకు నీళ్ళు ట్యాంక్కి వెళ్ళాలంటే ఏం కావాలి? మోటార్ కావాలిగా,
మోటార్ కి కరెంట్ కావాలి గుండె కూడా అంతే గుండె ఇంటికి మోటార్ అట్లాగా మనిషికి గుండె అట్లాగా దానికి కూడా కరెంట్ అవసరం కానీ మనిషికి ఒక అదృష్టం ఏంటంటే ఆ కరెంట్ బయట నుంచి ఇవ్వాల్సిన లేదు లోపలే కరెంట్ ఉంది కొంతమందికి పైబడిన వారికి కరెంట్ వయసు పైబడిన వాళ్ళకి కరెంట్ తగ్గుతూ ఉంటుంది అప్పుడు బయట నుంచి మేము ఒక చిన్న వైర్ పెట్టి బ్యాటరీలో పెట్టి కరెంట్ ఇస్తా ఉంటాం ఈ మోటార్ ఎప్పుడైతే చెడిపోతుందో నీళ్ళు ఫాస్ట్ గా ఎక్కుతాయా చిన్నగా ఎక్కుతూ ఉంటాయి ఒక అరగంట వేయాల్సిన మోటార్ని గంట వేయాల్సి వస్తూ ఉంటాం తర్వాత రెండు గంటలు వేయాల్సి వస్తూ ఉంటాం సరే ఆరు గంటలు వేసాం పన్నెండు గంటలు వేసాం ఏమవుద్ది మోటార్ చెడిపోద్ది మోటార్ చెడిపోతే ఏమవుద్ది ఆగిపోద్ది అప్పుడు మనం ఏమవుతాం అది సో ఎంతవరకు మనం ఆడించాలి ఎంతవరకు మనం కాపాడుకోవాలని చెప్పి దీని గురించి మొత్తం పరిజ్ఞానం తెలుసుకుని వీటికి కూడా ఎప్పుడు ఎప్పుడు మీరు మందులు వేసుకోవాలి గుండె పంపింగ్ ఎప్పుడు ఎంత తగ్గింది అనేది మొత్తం చెప్పడానికి కూడా చాలా యాప్స్ అనేది రావటం జరిగింది ఈ గుండె పంపింగ్ తక్కువ ఉన్న వారికి సోడియం అంటే ఉప్పు తక్కువ తినమని చెప్తూ ఉంటాం అందరికీ చెప్తూ ఉంటాం సార్ కూడా చెప్తూ ఉంటారు బీపీ ఎక్కువ ఉన్నవారికి హార్ట్ పంపింగ్ తక్కువ ఉన్నవారికి ఉప్పు తక్కువ తినమని చెప్తూ ఉంటాం కానీ ఒక నాలుగైదు వారాల తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు అడిగితే సార్ నేను ఏం ఉప్పు ఏం తింటలేదు సార్ అంటాడు కానీ చిన్నగా ఏంటండి ఈ మరి బీపీ ఎక్కువగా ఉంది ఏంటి వాళ్ళు పొద్దున్నే ఏం తిన్నారంటే సార్ వాళ్ళు మాడికాయ పచ్చడి తిన్నారు సార్ నిన్న ఏం తిన్నారంటే నిన్న రోటి పచ్చడి తిన్నారు సార్ మొన్న ఏం తిన్నారంటే మొన్న పప్పలు చేశారు సార్ టేస్ట్ చేశాను అంటాడు మరి ఇట్లన్నీ ఉప్పు వేయకుండా చేశారా పొద్దున్న మామిడికాయ పచ్చడి ఉప్పు ఎంత ఉంటుందమ్మా ఒక నాలుగైదు గ్రాములు ఉంటుందిగా రోడ్డు పచ్చట్లో ఒక పది గ్రాములు ఉంటుందిగా ఇవన్నీ కలు రోజు తినాల్సింది రెండు గ్రాములు అయితే ఈయన నేను అది తిన్నాను ఇది తిన్నాను అది రుచి చేశాను ఇది రుచి చేశాను అని చెప్పి రోజుకి ముప్పై గ్రాములు తింటున్నారు ఇంకా మోటార్ చెడిపోకేమవుద్ది ఇవన్నీ కూడా ఎంత ఉప్పు తింటున్నారు వీళ్ళు కరెక్ట్గా తింటున్నారా లేదా అనేది కూడా ట్రాక్ చేయడానికి యాప్స్ రావటం జరిగింది సో ఇవన్నీ కూడా టెక్నాలజీ మనకి ఇవాళ హెల్ప్ చేస్తుంది ఇవన్నీ కూడా మనం చూసుకుని మన పురోగతి సాధించాల్సిన అవసరం ఉంది సో ఇవన్నీ పరికరాలు కూడా మనకు అందుబాటులోకి వచ్చినాయి కరోనా వల్ల ఇంకెక్కువ అందుబాటులోకి వచ్చినాయి ఇది చెవిలో టెంపరేచర్ చెవి నుంచి మనకి జ్వరం వచ్చిందా లేదా మనకి జ్వరం ఉందా లేదా అనేది అది వరకు నోట్లో ఒక థర్మామీటర్ పెట్టేవాళ్ళం ఫస్ట్లో తర్వాత చంకలో పెట్టేవారు తర్వాత ముక్కులోను మూతుల్లోనూ కూడా పెడుతున్నారు తర్వాత ఇప్పుడు చెవిలో కూడా పెడుతున్నారు మొన్న కరోనా మొదలైనప్పుడు బిగ్గెస్ట్ అంటే జ్వరం ఉందా లేదా అని ఫస్ట్ ఒక్కసారి మాత్రమే చూసి అన్ని దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఒక పెద్ద గన్ను పట్టుకోవటం అదొక పెద్ద సూపర్ ఇన్స్ట్రుమెంట్ అన్నట్టు పట్టుకుని అందరికి ఇట్ట పెడతాం పంపించారు అందరికీ కరోనా వచ్చింది సో అది కరెక్ట్గా పనిచేసిందా లేదా పని చేయలేదనే అర్థం సో దాని తర్వాత ఇటువంటి అంటే చెవిలో ఒక చిన్నది పెట్టి జ్వరం ఉందా లేదా అనేది చూడటం అనేది వచ్చింది తర్వాత మన కంటికి చుక్కలాలు వచ్చినప్పుడు కానీ లేకపోతే వయసు పైబడిన తర్వాత కింద ఇచ్చిన అక్షరాలు కనిపించకపోవటం కానీ ఇప్పుడు మీరు పెట్టుకున్నట్టు కళ్ళజోళ్ళు పెట్టుకున్నారు కళ్ళజోళ్ళు లేకోకుండా ఏమ్మ ఈ వయసు కళ్ళజోడు వద్దంటే ఏం పెట్టుకుంటావు కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుంటావు నీ కాంటాక్ట్ లెన్స్లో నీకు టెంపరేచరు నీకు ఆక్సిజను నీ బ్లడ్ ప్రెషరు నీ మొత్తం హెల్త్ స్టేటస్ మొత్తం చూసే కాంటాక్ట్ లెన్స్లు వస్తాయి సో ఈ కాంటాక్ట్ లెన్స్ ద్వారా మొత్తం బాడీలో జరిగే మొత్తం ప్రక్రియలన్నీ తెలుసుకునే కాంటాక్ట్ లెన్స్ ప్రస్తుతం మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత హెల్త్ వాచెస్ అదివరకు వాచ్లు అందరూ రోజుకి ఒకటి మారుద్దాం అనుకునేవారు లేకపోతే ఇవాళ బ్లూ వాచ్ పెట్టుకునేవారు తర్వాత మీకు మ్యాచింగ్ వాచ్లు కూడా కొనుక్కున్న రోజులు చాలా రోజులు తర్వాత ఫోన్లు వచ్చిన తర్వాత గత పది సంవత్సరాల్లో వాచ్లు అందరూ కొంట మానేసి కంపెనీలన్నీ మూసేసుకున్నాయి కొత్తగా మళ్ళీ ఈ హెల్త్ వాచెస్ అంటే ఇప్పుడు ఫోన్ పోయి మొత్తం ఫోన్ని తీసుకొచ్చి వాచ్లో పెట్టి మొదలుపెట్టారు సో ఓన్లీ వాచ్ పట్టుకుని తిరగొచ్చలే
అని చెప్పి అనుకున్న రోజుల్లో ఈ వాచ్ ఒకటే ఉంటే ఎవడు కొంటున్నాడు అని చెప్పి దాంట్లో ఇప్పుడు నేను చెప్పినవన్నీ తోసేశారు. అంటే మీరు నడిచేది, మీరు ఎక్కేది, పడుకునేది మొత్తం, మీరు రోజు మొత్తం చేసేది మొత్తం మీ వాచ్లో ఉంది ఇప్పుడు. సో దీన్ని హెల్త్ వాచ్ అంటున్నాం. తర్వాత చొక్కాలు. చొక్కాలు ఊరికే మనకు అందం కోసం లేకపోతే చూసుకుంటే వాళ్ళు బాగున్నారులే అని అనుకోవటానికే కాకోకుండా ఈ చొక్కాలో ఈసీజీ తీయచ్చు. జస్ట్ ఈ చొక్కాలో ఈసీజీ తీయచ్చు. ఈ చొక్కాలో మీ గుండె ఎట్లా కొట్టుకుంటుంది అనేది చూడొచ్చు. మొన్న కరోనా టైంలో మొదటి ఒక 4-5 నెలల్లో అసలు కరోనా ఈ వీధిలో ఉంటే ఆ వీధిలో వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు, లేకపోతే వాళ్ళ వేరు వేరు గ్రామాలకు వెళ్ళిపోయేవారు. కానీ పేషెంట్ని చూసింది ఒక నర్సే కానీ లేకపోతే డాక్టర్ గారు కానీ. డాక్టర్ గారిని ఆ రోజు అడిగేవాడిని, ఏంటి సార్ ఇంకా చూస్తున్నారండి, పాపం వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, నేను చూడకపోతే సార్ ఈ వయసులో మీకెందుకు సార్ పోను, మేము చూస్తున్నాం, నేను ఎటు నేను ఒక్కరోజు కూడా మానలేదు, నేను చూస్తున్నాను అన్నా సరే లేదు లేదు నాకు పేషెంట్ అంటే ప్రాణం, నా ప్రాణం కంటే ముందు వాళ్ళకంటే నేను ముందుండి పోరాడతానని చెప్పి ఒక్కరోజు కూడా మానలేదు. తర్వాత నేను బతిమాలని, సార్ మీరే అటు అయితే మీకేమన్నా అయితే తర్వాత మా పరిస్థితి ఏంటి, మీరు కొన్ని రోజులు ఆగండి, పర్లేదు వాళ్ళకి ఎక్కడికి ఏం కాదు, మేము ఉన్నాం మేము అందరం చూసుకుంటాం అంటే కొన్ని రోజులు ఆపారని చెప్పి నేను అనుకుంటున్నాను. సో అట్లా ఈ యొక్క షర్ట్స్ అనేది దూరం నుంచి కూడా మేము మానిటరింగ్ చేయటానికి ఉపయోగపడింది. సో ఈ టెక్నాలజీని ఈ లెవెల్కి తీసుకెళ్ళటం జరిగింది. తర్వాత ఈ చిన్న ప్యాచ్, చిన్న బెల్ట్ లాంటిది గుండెకి పెడతాం. ఈ ప్యాచ్ గుండె ఎంత వరకు కొట్టుకుంటుంది, మీకు ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అనేది మొన్న కరోనా టైంలో చాలా వాడటం జరిగింది. తర్వాత మన చేతికే వాచా అని చెప్పి అనుకున్న రోజుల్లో కాళ్ళకు కూడా వాచ్లు తగిలించడం మొదలుపెట్టారు. సో యాంక్లెట్స్ అంటాం, అందరూ పట్టాలు వేసుకున్నారా, పట్టాలు అమ్మాయి వేసుకుంది, చాలామంది వేసుకుంటారు కదా. సో మన భారతీయులు చూసి ఇమ్మ ఓన్లీ మన భారతీయులు మాత్రమే పట్టాలు వేసుకుంటున్నారు, మనం కూడా ఏదో ఒకటి కనిపెడదాం అని చెప్పాళ్ళు. ఈ పట్టాల్లో కూడా టెక్నాలజీని కనిపెట్టి ఈ చేతిలో ఏదైతే వాచ్ ఉందో హెల్త్ వాచ్ పట్టాల వాచ్ కూడా ఒకటి కనిపెట్టారు. సో ఈ పట్టాల్లో మనం ఎంత నడుస్తున్నాం, ఎంతవరకు మనం వ్యాయామం చేసాం, మొత్తం బాడీలో ఆక్సిజన్ ఎట్లా ఉంది, ఎంతవరకు పనిచేస్తాని, కాళ్ళల్లో రక్తనాళాలు బాగానే ఉన్నాయా, నరాలు బాగానే ఉన్నాయా అని చెప్పే వాచ్ మన పట్టాల దానికి కూడా తగిలించడం జరిగింది. సో ఇందాక ఓవరాల్గా చెప్పాను, ఇవన్నీ చొక్కాలు ప్యాంట్లన్నీ తగిలిచ్చారు. తర్వాత చేతులకి కాళ్ళకి ఇవన్నీ తగిలిచ్చారు. ఇవన్నీ అతికించుకునేవన్నీ కూడా ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఓవరాల్గా బాడీని ఏ పార్టు వదలకపోకుండా బాడీని పైనుంచి కింద వరకు కంటి ఛాతి పొట్టకి కాళ్ళకి అన్నిటికీ పెట్టే పరికరాలన్నీ కూడా ఇవాళ టెక్నాలజీ వల్ల సాధ్యమైంది. మనిషి ఎంతవరకు ఏమేం చేయాలి అని చెప్పి ఇవి డిసైడ్ చేసే పరిస్థితిలో మనం ఇవాళ ఉన్నాం. నెక్స్ట్, సో నెక్స్ట్ అసలు ఇవి ఎట్లా పనిచేస్తాయి అనేది చాలామందికి ఉంటుంది. ఈ వాచ్లో మనకి ఇన్ని పరికరాలు, అసలు వాచ్లో మన గుండె ఎట్ట కొట్టుకున్నది వాచ్ తెలియటం ఏంటని చెప్పి చాలామంది అనుకుంటారు. దీన్ని ఆసిలోమెట్రీ టెక్నాలజీ ద్వారా దీని యొక్క పరిజ్ఞానం తెలుస్తుంది. సో స్కిన్ టెంపరేచర్ మనం పెట్టుకున్నప్పుడు వాచ్ పెట్టుకుంటేనే దాంట్లో మీకు జ్వరం ఉందా లేదా అనేది చెప్తుంది. తర్వాత బీపీ ఎంతవరకు ఉందనేది తెలుస్తుంది. తర్వాత ఇవన్నీ కూడా టెక్నాలజీ, చాలా దీని వెనకాల చాలా రీసెర్చ్ కొన్ని సంవత్సరాల పాటు జరిగిన తర్వాత ఇవన్నీ రావటం జరిగింది. ఇది ఒక చిన్న ఇంతే ఉంటుంది, చిన్న పరికరం, రెండు వేళ్ళు మాత్రం పెడితే ఇవాళ ఈసీజీ వచ్చే పరికరం వరకు తీసుకురావటం జరిగింది. అది ఇది. సో ఒక చిన్న పరికరంలో ఇంట్లో కూర్చుని కూడా 2 వేళ్ళు పెట్టేసి మీరు ఈసీజీ తీసుకునే పరిస్థితిలో మనం ఇవాళ ఉండటం జరిగింది. సో ఛాతి నొప్పి వచ్చినప్పుడు ఇంట్లో కూర్చుని ఈ వీధి చివరి వరకు ఈసీజీకి కూడా వెళ్ళకపోకుండా కూడా ఇంట్లో కూర్చుని ఈసీజీ తీసి మీ డాక్టర్ గారికి అర్ధరాత్రి లేపి సార్ నాకు ఛాతి నొప్పి ఉంది మా ఇదిగో ఇది ఈసీజీ అని చెప్పి పరిస్థితి మీకు ఉంది. ఇదంతా కూడా ఫోన్లోంచి మళ్ళీ మా ఫోన్కి, ఇప్పుడు వాట్సాప్ పెద్ద క్రేజ్ కాబట్టి ఎమ్మటే అది కొడితే
మాకు వస్తుంది రాత్రి 3 గంటలకు కూడా మీరు మమ్మల్ని లేపి ఈసీజీ ఎట్లా ఉందనేది అడగవచ్చు. నెక్స్ట్, సో వాచ్ల గురించి చెప్పుకున్నాం, తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ గురించి చెప్పుకున్నాం. ఇదిగో ఇందాక నేను చెప్పినట్టు ఇది ప్యాచ్, ఒక చిన్న చిన్న ఇంతే ఉంటుంది, ఒక చిన్న పేపర్ లాగా ఉంటుంది, ఊరికే ఇట్లా అతికించుకుంటే కూడా మీకు మొత్తం ఒక చిన్న పర్స్ లాగా కూడా ఉంటుంది, అటువంటివి కూడా ఉన్నాయి. దీనివల్ల మీకు మొత్తం ఎట్లా ఉంది అనేది చెప్పే పరికరాలు ఇవన్నీ. నెక్స్ట్, సో హార్ట్ రేట్ మీకు గుండె ఎంతవరకు కొట్టుకుంటుంది అనేది కొన్ని యాప్స్ వచ్చినాయి. సో యాప్స్ మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్నప్పుడు దీనివల్ల మీకు గుండె 40 కొట్టుకుంటుందా, ఇందాక నేను అన్నట్టు కరెంటు గుండెలో ఎంత ఉందని తెలియాలంటే గుండె ఎంత కొట్టుకుంటుందో దాన్ని బట్టి కరెంట్ ఎంత ఉందో తెలుస్తుంది. గుండె సాధారణంగా 60 నుంచి 80 వరకు కొట్టుకోవాలి. 50 కంటే తక్కువ కొట్టుకుందంటే కరెంటు తగ్గిపోయిందని అర్థం, 100 కంటే ఎక్కువ కొట్టుకుంటుందంటే కరెంట్ ఎక్కువ తిరుగుతుందని అర్థం. అది ఎట్లా తెలుస్తుంది? ఈ చిన్న యాప్స్ ద్వారా మీకు ఫోన్లో కనుక ఇవి ఉంటే దీన్ని బట్టి కూడా మీకు కరెంట్ ఎక్కువ తిరుగుతుందా లేకపోతే తక్కువ ఉందా అనేది కూడా తెలుస్తుంది. నెక్స్ట్, సో ఇందాక మనం అనుకున్నాం ఒక కరెంటు తక్కువ ఉన్నాళ్ళకి మనం ఏం చేయాలన్నానమ్మా, కరెంటు పంపిస్తానన్నాం కదా, వైర్ పెట్టి. ఇప్పుడు వైర్ అవసరంలా, ఈ చిన్న ఈ ఇంతే ఉంటుంది, ఇంత చిన్న చిప్ ఉంటుంది, ఈ చిప్ని గుండె లోపలికి దోసేయచ్చు. ఈ చిన్న చిప్ని గుండె లోపల పెట్టచ్చు, ఇది ఒక చిన్న కాయిన్ లాగా ఉంటుంది. గుండె లోపల పెడితే ఈ చివరి నుంచి దాని యొక్క కరెంటు గుండెకి ఇస్తూ ఉంటుంది. నెక్స్ట్, సో ఇవన్నీ కూడా ఎట్లా మనిషిని మనం మానిటర్ చేసుకోవచ్చు, ఈ గుండె ఎంత ఎక్కువ కొట్టుకుంటుంది అనేది చూడొచ్చు. ఆల్మోస్ట్ 90% వరకు ఎక్కువ కొట్టుకుంటున్న వాళ్ళందరినీ కూడా ఇట్లా ఒక చిన్న ప్యాచ్ అతికిచ్చి మనం కనుక్కోవటం జరిగింది. ఎందుకంటే చాలామందికి దడ వస్తుందని వస్తారు, చాలామంది పెద్దవాళ్ళు దడ వస్తుంది ఇదే మా దగ్గరికి వచ్చి దడగా ఉందండి దడగా ఉండండి అనేవారు. అప్పుడు చూస్తే బాగానే ఉండేవారు, ఇంటికి వెళ్ళి ఎవరి మీద అరిసి లేకపోతే పిల్లల మీద కొట్టి లేకపోతే మొగుడి మీద అరిసినప్పుడల్లా గుండె పెరిగిపోతూ ఉంటాం, అప్పుడు దడ ఎక్కువ అవుతుంది. మాకు తెలియదుగా మరి అప్పుడు ఎట్లా ఉంటుందో. సో అప్పుడు తెలియాలి అంటే ఒక 48 గంటలు ఈ ప్యాచ్ కనుక పెడితే వీళ్ళు కొట్టినప్పుడు తిట్టినప్పుడు పోట్టాడినప్పుడు ఎంతవరకు గుండె వెళ్ళింది, గుండె ఎంతవరకు కొట్టుకుంటుంది, కరెంటు తిరుగుతుందా అని చెప్పి 90% వరకు మాకు తెలిసేది. ఒకళ్ళు ఇట్లాగే 8 ఒకళ్ళు ఇట్లాగే పెట్టినప్పుడు 8 బాగా కొట్టుకుంది, 8 ఏం చేస్తున్నారంటే ఏమన్నా మా పిల్లలు చదవట్లేదని చెప్పి 4 పీకానండి, పీకిన తర్వాత మళ్ళీ నేను ఏడ్చానండి అంతే, మరి ఇంకే దడరాకేమవుద్ది, ఇంత ఆవేశం ఆయాసం ఎందుకు. సో చదువుకున్నాడు ట్రంప్ అయ్యాడా బిల్ గేట్స్ అయ్యాడా, అట్లా కాదుగా, ఆయనకి ఎంత రాసి ఉందో అంటే అంతే అవుతుంది, మన ఆయాసం ఆవేశం పడితే ఎక్కడికి వెళ్ళాం. సో దీన్ని బట్టి దడ ఎంతవరకు ఉంది, గుండె ఎంతవరకు కొట్టుకుంటుంది అనేది కూడా మన పరికరాల్లో మనం ఇవాళ కనుక్కునే పరిస్థితి. 48 గంటలు కాదు, వారం పాటు కూడా ఈ పరికరాలను పెట్టి మీ దడ ఎందుకు వచ్చింది అనేది మనం కనుక్కునే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్, ఈయన పేరు ఎవరికన్నా తెలుసా? ఎవరికి తెలీదు ఏమ్మా, ఎవరికి తెలీదా ఏమ్మా, మీకు తెలుసా? మీరు పట్టుకుంటుంది డిజైన్ చేసింది ఆయనే. యాపిల్ ఏంటి, యాపిల్ పండు, యాపిల్ ఫోన్ ఏం చేశాడు ఆయన, స్టీవ్ జాబ్స్. ఈయన ఇన్నోవేట్ చేసిందే యాపిల్ కంపెనీ. ఇవాళ ఫోన్ కానీ ఐప్యాడ్ కానీ లేకపోతే ఇవాళ ఉన్న స్మార్ట్ ఫోన్స్ ఇవాళ ఈ పరిస్థితిలో ఉండటానికి కారణం ఈ యొక్క మనిషి. సో ఈ యొక్క మనిషి యొక్క డిజైన్లే ఇవాళ వాచ్లు కానీ హెల్త్ వాచెస్ కానీ హెల్త్ యాప్స్ కానీ. సో ఇంత పురోగతి ఈ కొంత జస్ట్ ఒక 10 సంవత్సరాల్లో మనం ఎంత తీసుకురావడానికి ఒక మూల పురుషుడు ఈ మనిషి స్టీవ్ జాబ్స్. సో ఎందుకు మహాపురుషుల్ని ఇట్లా అప్పుడప్పుడు కనుక మనం జ్ఞాపకం చేసుకుంటేనా మనం ఇంకొకళ్ళు ఇంకో దశాబ్దం పాటు ఉంటారని చెప్పి ఒక చిన్న ప్రదర్శన. నెక్స్ట్, సో ఇవన్నీ కూడా ఈ వేరియస్ టెక్నాలజీస్, ఇది గుండె కొట్టుకునే విధానం, ఇది ఈసీజీ. ఈ గుండె కొట్టుకునే విధానాన్ని బట్టి మీకు హార్ట్ అటాక్స్ ఎప్పుడు వస్తుంది అని చెప్పే ప్రక్రియలు కొన్ని పరిశోధనలు కూడా చేయటం జరిగింది. నెక్స్ట్, సో ఇది
హార్ట్ ఫెయిల్యూర్ గుండె పంపింగ్ తక్కువ ఉన్న వాళ్ళకి మనకి మిషన్లు పెట్టిన వారికి మిషన్లు పెట్టని వారికి కూడా 35% వరకు తేడా ఉందని చెప్పి చెప్తున్న స్లైడ్ సో ఈ పరికరాలను బట్టి మనం ఈ గుండె పంపింగ్ తక్కువ ఉన్న వాళ్ళని ఎక్కువ రోజులు బతికించే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి చెప్తాను నెక్స్ట్ సో గుండె పంపింగ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఒక సంవత్సరం పాటు బాగుంటే ఇంకో నెక్స్ట్ సంవత్సరంలో అడ్మిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి తర్వాత అడ్మిషన్ 6 నెలల్లోకి వస్తుంది మళ్ళీ ఆయాసం పెరుగుతుంది మళ్ళీ 3 నెలల్లోకి వస్తుంది ఆయాసం పెరుగుతుంది మళ్ళీ నెల రోజుల్లోకి వస్తుంది సో ఒక్కొక్కసారి అడ్మిట్ అవుతున్న కొద్దికి అంటే ఆయాసం పెరుగుతున్న కొద్దికి పంపు తగ్గుతుంది పనిచేయడం తగ్గుతుంది అని అర్థం సో ఈ పంపు తగ్గుతా పనిచేస్తున్నప్పుడు ఈ అన్ని టెక్నాలజీలు వాడి కంప్యూటరు ఐఫోన్లు లేకపోతే ఫోన్లు తర్వాత ఈ వాచ్లు ఈ పల్సాక్సిమీటర్లు డాక్టర్లు ఇవన్నీ కూడా ఒక మొత్తాన్ని కలిపి ఒక క్లౌడ్లో పెట్టుకుని ఇవన్నీ వాడటం వల్ల వారి యొక్క బరువుని పల్స్ని బీపీని టెంపరేచర్ని ఈసీజీని అన్నీ మానిటర్ చేయటం వల్ల 50% మందిని చనిపోవటం నుంచి కాపాడటం జరిగింది ఇవాళ 6 నెలల్లో చనిపోయాయని ఇంకొక సంవత్సరం పాటు బతికిచ్చే అవకాశాలు పెరిగింది ఎందుకు వీరు ముందుగానే హార్ట్ ఫెయిల్యూర్లో అంటే ఇంకా పంపు తగ్గిపోతుందని చెప్పినప్పుడు ముందుగానే కనుక మనం గ్రహించి ముందుగానే మందులు కనుక పెడితే వారిని ఇంకా కొంతకాలం పాటు మనం బతికించుకునే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ సో ఇప్పుడు కంప్యూటర్స్లో ఇప్పుడు అంతా పెద్ద ముగ్గురు కంప్యూటర్ బ్యాచ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పెద్దగా వస్తుంది మీ పిల్లలు కంప్యూటర్స్లో కనుక ఉన్న వారందరూ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే నేను చేస్తానని చెప్పి బయలుదేరుతున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని ద్వారా మనం చేసేది ఏంటి అంటే వీటన్నిటినీ అంటే ఇప్పుడు చేసిన పరిశోధనలన్నిటినీ ఇప్పుడు నేను చెప్పిన పరికరాలన్నిటినీ కూడా కలిపేసి ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి ఒక మనిషి యొక్క లక్షణాలు బట్టి 4 సంవత్సరాల తర్వాత అయ్యేది ఏంటి అనేది తెలుసుకునే అవకాశం ఉంది ఒక అమ్మాయి జస్ట్ ఇంటర్నెట్లో బ్రౌజ్ చేస్తూ ఉంది అంటే ఇంటర్నెట్ చూసుకుంటూ ఉంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ అమ్మాయి యొక్క ఏమేమి చూస్తుంది ఏమేమి సైట్స్ చూస్తుంది అని చెప్పి చూసినప్పుడు ఒక 3 రోజుల తర్వాత ఇంటికి ఒక ప్యాకెట్ వచ్చింది ఏం ప్యాకెట్ ఏంటంటే ప్రెగ్నెన్సీ కిట్ పెళ్ళైంది పెళ్ళైన 2 సంవత్సరాలకి ప్రెగ్నెన్సీ కిట్ వచ్చింది ఎందుకు వచ్చిందని చూస్తే ద కంపెనీ ఎవరైతే ఈ కంపెనీ ట్రాక్ చేస్తుందో అంటే ఈ పెద్ద కంపెనీలో ఉద్యోగం సో వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాళ్ళ యొక్క వర్కర్స్కే ఫస్ట్ చూద్దామని చెప్పి చూసినప్పుడు ఇది వచ్చింది ప్రెగ్నెన్సీ కిట్ వచ్చింది ఎందుకు వచ్చింది అర్థం కాలేదు సరే ఎందుకు ఊరికే వచ్చింది కదా అని చెప్పి చేసుకుంటే షీఈస్ ప్రెగ్నెంట్ సో మీరు ఏమి ఇంటర్నెట్లో చూస్తున్నారో దాన్ని బట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు అసలు ఇవాళ గర్భం వచ్చిందా లేదా అని చెప్పే పరిస్థితి ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ఉంది సో మనకున్న టెక్నాలజీని ఇవన్నీ కలిపి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కనుక వాళ్ళ ఆల్గోరిథమ్స్ అంటే ఇది ఉంటే అది ఉంటే ఇది ఇది ఇవన్నీ కూడా ఒక మ్యాప్ వేసుకుంటే మనకి నిజంగా గుండె జబ్బు ఉందా లేదా అనేది చెప్పేది చాలా సులువైపోతుంది ఇంకో నెక్స్ట్ వచ్చే ఈ 4-5 సంవత్సరాల్లో ఇంకా ఇవన్నీ ఎక్కువ చూసే అవకాశాలు ఉంటాయి ఇంకొకటి చిన్నగా ఛాతీనొప్పి వచ్చినప్పుడు ఈ అసలు ఇవన్నీ చూస్తే మీ ఛాతీనొప్పి వల్ల మీ ఛాతీనొప్పి ఎందుకు వచ్చింది అసలు హార్ట్ అటాక్ మీకు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది చెప్పే పరికరాలు ముందు ముందు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి సో ఇంకా డీప్గా వెళ్తే ఇది గుండెకి వెళ్ళే రక్తనాళంలో ఒక పొరలు ఈ పొరల్లో మీకు హార్ట్ అటాక్ ఎక్కడొస్తుందా ఇక్కడొస్తుందా ఇక్కడొస్తుందా అని చెప్పే టెక్నాలజీ ఇది గుండె లోపల రక్తనాళం గుండె మీ పిడికిలు అంత ఉంటుంది దీనికి వెళ్ళే రక్తనాళం మీ గొలుసు అంత ఉంటుంది దాని లోపల ఉండే పొర ఇది
దాని లోపల ఉండే పొర ఇది. ఈ పొరలో బొక్క పడితేనే మీ గుండెపోటు వస్తుంది. ఈ పొరలో గుండె పోటు వచ్చే బొక్క ఎక్కడ పడుతుందో చెప్పే టెక్నాలజీ ఇది. ఇది మన టెక్నాలజీ. నెక్స్ట్. సో ఈ టెక్నాలజీని చాలామంది దీని మీద పరిశోధనలు చేస్తున్నారు అండ్ కొంతవరకు చాలా పురోగతి సాధించిన తర్వాత మనకి డెఫినెట్గా వచ్చే 2-3 మేబీ ఒక 4-5 సంవత్సరాలు ఇటువంటి డెఫినెట్గా చూస్తాం. దాన్ని బట్టి హార్ట్ అటాక్ వచ్చినా లేకపోతే ఛాతీ నొప్పి వచ్చినా ఓ అన్నీ ఒక 4-5 హాస్పిటల్ చుట్టూ తిరక్కోకుండా ఒక చోటకి వెళ్ళి అసలు ఉందా లేదా అనేది తెలుసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్. సో వేరియస్ టెక్నాలజీస్ ఇందాక అన్నట్టు ఇందాక మీ గొలుసులో గుండెకి వెళ్ళే రక్తనాళాల్లో ఈ రక్తనాళాలు గుండెకి వెళ్ళే రక్తనాళాలు ఈ ఈ రక్తనాళాల్లో నిజంగా రక్త ప్రసారం వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూడా రక్త ప్రసారం వెళ్ళింది. మీ పంపు పనిచేస్తుంది, పంపుకి కరెంట్ వెళ్తుంది, నీళ్లు వెళ్తాయి. ఈ నీళ్ళు వెళ్ళినప్పుడు ఎంతవరకు నీళ్ళు వెళ్తానే తెలియాలిగా. ఇది ఇక్కడ వరకు చక్కగా వచ్చింది, ఇక్కడ చిన్నగా ఆగిపోయింది. ఈ నీళ్లు చిన్నగా వెళ్తాయి, ఫాస్ట్గా వెళ్ళట్ల, దీనివల్ల ఇబ్బంది వస్తుంది. ఇది మీ గొలుసు లోపల వెళ్ళే ప్రసారంలో ఎంత ఫాస్ట్గా వెళ్తుంది అనుకునే టెక్నాలజీ. నెక్స్ట్. ఇందాక చూపించినట్టే ఇది గుండెకి వెళ్ళే రక్తనాళం. రక్తనాళం దీన్ని బ్లాక్ అంటాం. చిన్నగా ఒక 40-50% పాటు సన్నబడింది, కనిపిస్తుందా? ఇది గుండెకి వెళ్ళే రక్తనాళం, రక్తం వెళ్తుంది కానీ ఇక్కడ ఏదో సన్నగా కొద్దిగా బ్లాక్ ఉంది, అవునా? ఈ టెక్నాలజీలో ఈ నీళ్లు ఎంత ఫాస్ట్గా వెళ్తాయని అనేది చెప్పేది ఇది. సో ఇక్కడ వరకు చక్కగానే ఉంది, ఇక్కడ వరకు చక్కగానే ఉంది. ఇక్కడ చూస్తే ఇక్కడికి వెళ్ళేటప్పటికి బాగా స్లో అయిపోయింది, అంటే నీళ్లు చివరి వరకు చేరట్లా. అదే ఇప్పుడు మనకి చూసినట్టు ఇక్కడి నుంచి మనకి చెన్నై వరకు బకింగ్హామ్ కెనాల్ వేశారు, కానీ మీరు చెన్నై స్టేషన్ దిగితే బకింగ్హామ్ కెనాల్ కనిపించిందా? ఎప్పుడన్నా కనిపించిందా? నేను చెన్నై వెళ్ళలేదు ఎవరు ఇప్పుడు. ఏంటి సార్, నేను చెన్నైనా పంపించాను సార్. చెన్నై వెళ్తే బకింగ్హామ్ కెనాల్ ఇంతకు మించి ఉండదు, 4 ఇంతలు 5 ఇంతలు ఉంటుంది, 20 అడుగులు ఎత్తు ఉంటుంది. సో చివరి వరకు నీళ్ళు జారట్లేదు, ఎందుకంటే అక్కడికక్కడ నీళ్ళు వెళ్ళిపోతాయి. సో చివరి వరకు నీళ్ళు వెళితేనే దాని యొక్క ప్రయోజనం ఉంటుంది. సో ఈ లోపల ఎంతవరకు ప్రవాహం ఉంది, రక్త ప్రవాహం ఎంతవరకు ఉంది, ఈ ప్రవాహం వల్ల ఇబ్బందులు ఎంత ఉన్నాయని చెప్పే టెక్నాలజీ కూడా ఇవాళ మనకుంది. నెక్స్ట్. కొత్తగా సిటీ స్కాన్లలో కూడా గుండెకెళ్ళే రక్తనాళాలు, ఇగో గుండెకెళ్ళే రక్తనాళాలు అక్కడ ఎక్కడ రక్తం గడ్డగడుతుంది, రక్తం ఎంత స్లో అవుతుందని చెప్పే పరికరాలు, దీనివల్ల మనకి వచ్చే హార్ట్ అటాక్స్, గుండెపోట్లు ఎక్కడ రావచ్చు అని చెప్పే టెక్నాలజీ కూడా ఇవాళ మనకు అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్. ఇది గుండెకి రక్తనాళం బాగుంది. ఇక్కడ చూస్తే గుండె రక్తనాళం బాగా సూపర్ డూపర్ అని అనుకున్నాం, కానీ 90% వరకు వీళ్ళకి ఇబ్బంది రాదు, 95% వరకు ఇబ్బంది రాదు వీళ్ళకి. మిగతా 5% కూడా మనం ఎందుకు వదిలేయాలి, 5% ఎందుకు వస్తుంది అని చెప్పి కూడా పరిశోధనలు చేశాం. గుండె చుట్టూత కొవ్వు ఇట్లా పేర్కొని ఉంటుంది. గుండె పైన కొవ్వు ఒక చిన్న బ్లౌజ్ లాగా ఉంటుంది, ఇట్లాగే ఉంటుంది. ఈ కొవ్వు వల్ల ఎంతవరకు హార్ట్ అటాక్స్, ఈ కొవ్వు లోపలికి వెళ్ళే హార్ట్ అటాక్ చేసేది. సో రక్తనాళమే కాదు, రక్తం పైన మనకు బ్లౌజ్ లాగా గుండెకు చుట్టూత బ్లౌజ్ లాగా తొడుగున్న కొవ్వు శాతాన్ని కూడా బట్టి మనకు హార్ట్ అటాక్స్ వస్తాయి అని చెప్పే టెక్నాలజీ ఇది. సో ఈ యొక్క కొవ్వు శాతాన్ని గనక మనకి ఎక్కువగా ఉంటే వాళ్ళకి గుండెపోట్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కొవ్వు శాతం ఎంత ఉందో కూడా మనకి సిటీ స్కాన్ల ద్వారా తెలిసే అవకాశాలు కొత్తగా రాబోతాయి. నెక్స్ట్. సో ఇవాళ చివరికి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అదివరకులాగా చివరెక్కడో కూర్చుని ఒక స్టెత్తి చెవుల్లో పెట్టేసుకుని వినే పరిస్థితి నుంచి, వాచ్ల దగ్గర నుంచి, చిన్న చిన్న చిప్పుల దగ్గర నుంచి,
అతికించుకునే చిన్న ప్యాచిల్ దగ్గర నుంచి కూడా ఇవాళ మనం క్లినిక్లో చూడబోతున్నాం. అది వరకు మనం అందరికీ పల్స్ ఆక్సిమీటర్లు పెట్టేవాళ్ళం కాదు, ఇవాళ అందరికీ పల్స్ ఆక్సిమీటర్లు పెడుతున్నాం, ఇవాళ అందరికీ బీపీలు మిషన్ పెద్ద మిషన్ల మీద చూస్తున్నాం, దూరంగా పెట్టి మిషన్ల మీద చూస్తున్నాం. సో టెక్నాలజీని ఇంకా ఎక్కువగా వాడుతున్నాం. కరోనా వల్ల ఇంకా ఎక్కువగా ముందే వాడాల్సిన అవసరం కనిపించింది. దీనివల్ల మనిషికి మనిషికి దూరం కొద్దిగా పెరిగినా వారికి వేరే వ్యాధులు రాకోకుండా కూడా కొద్దిగా దోహదపడింది. భౌతిక దూరాన్ని పాటించడానికి ఈ యొక్క కరోనా సమయంలో కూడా ఈ యొక్క టెక్నాలజీ బాగా ఉపయోగపడింది. ఈ టెక్నాలజీ వల్ల ముందుగానే గుండెపోట్లు గ్రహించగలం అనే ఒక నమ్మకాన్ని తీసుకురావటానికే ఒక చిన్న ప్రయత్నం. ఛాతీ నొప్పి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనేది ఒక ప్రశ్నార్థకంగా మారకుండా ఈ టెక్నాలజీని వాడుకుని, చేతిలో ఉన్న చిన్న స్మార్ట్ ఫోన్ని వాడుకుని వాళ్ళు ఎంతవరకు ముందుగానే ఈ ఛాతీ నొప్పి గుండె నొప్పా కాదా అని చెప్పి నిర్ధారణ చేసుకోవచ్చు అని చెప్పి మనం ఈ టెక్నాలజీ బట్టి తెలుస్తుంది. ఇందాక చెప్పినట్టు జస్ట్ ఇంటర్నెట్ చూస్తేనే గర్భిణీ వచ్చిందా లేదా అని చెప్పేటట్టు, ఊరికే మీ ముఖం చూస్తేనే మీ గుండెపోటు వచ్చిందా లేదా అని చెప్పే పరికరాలు కూడా, లేకపోతే పరిశోధనలు ఒక చిన్న ఫోన్లో మీకు ఫోటో తీసి మీ గుండెపోటు వచ్చిందా లేదా అని చెప్పే పరిస్థితికి ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ఇది ఒక డిజిటల్ క్లినిక్. పేషెంట్ వచ్చినప్పుడు పేషెంట్ అక్కడ దూరంగా పెట్టి ఫోన్లు పెట్టి అన్నీ పైనుంచి కింద వరకు ఒక చిన్న షర్టు ప్యాంటు అన్నీ తొడిగి ఒక చిన్న పరికరాలతోటి చూసి వాళ్ళని ఇంటికి పంపించే పరిస్థితి ఈ దశాబ్దంలో చూడబోతున్నాం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ పెద్దవారు సబరం గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మేడం గారు మారు గారు కూడా చాలాసార్లు అడిగారు. ముందు నేను అంటే వేరియస్ ప్రోగ్రామ్స్ ఉండటం వల్ల ముందుగా నేను డేట్ ఇవ్వలేకపోయాను, ఒకప్పుడే కుదిరింది కాబట్టి థ్యాంక్ యూ మేడం ఫర్ యువర్ ఫాలో అండ్ ఐ థ్యాంక్ సమరం గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. కార్తీక్ గారు చాలా దగ్గర చెప్పారు, థ్యాంక్ యూ మీ సార్, వెరీ నైస్, వండర్ఫుల్గా ప్రింట్ చేశారు, వారికి నా ధన్యవాదం తెలియజేస్తూ. మరి ఎవరు కూడా మనం ఫేస్బుక్లో అడుగుతాం ఎవరైనా డౌట్స్ పెట్టి, ఎవరైనా ఇంత డౌట్స్ ఎక్స్ప్రెస్ చేయలేదు కానీ వండర్ఫుల్ పెట్టారు అని చెప్పి ఫేస్బుక్ ఫ్రెండ్స్ అందరూ కూడా థ్యాంక్స్ చేస్తున్నాను మీరు ఇంత శ్రద్ధగా చూసినందుకు. ఇదే ప్రోగ్రామ్ రేపు మన యూట్యూబ్ ఛానల్లో వచ్చేస్తుంది. ఇప్పుడు డాక్టర్ సమనం మల్టీ ఛానల్ నెట్వర్క్లో ఇంతవరకు 16 ఛానల్స్ ఉన్నాయి. 16 ఛానల్స్లో హెల్త్ ఛానల్ ఒకటి, ఆ హెల్త్ ఛానల్లో వస్తుంది, దాంట్లో అందరూ చూడాల్సి వస్తున్నాను. అలాగే త్వరలోనే ఇక 3 ఛానల్స్ పెడతాం, ఒకటి స్పోర్ట్స్ ఛానల్, ఒకటి ఈ 16 కాకుండా స్పోర్ట్స్ ఛానల్, ఒకటి ఫుడ్ ఛానల్, ఒకటి తర్వాత ఎథిస్ట్ బులెటిన్, ఈ రకంగా 3 ఛానల్స్ పెట్టి అవి చేస్తున్నాము. అందరు కూడా అంటే ఈ 16 కాకుండా ఇంకో 3 ఛానల్స్ దాకా చేస్తున్నాము. అందరూ చూస్తున్నందుకు యాప్ ఉంది, డాక్టర్ మల్టీ ఛానల్ యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకుంటే ఇన్ని మొత్తం ఈ 16 ఛానల్స్ కూడా మీరు చూస్తారు. చూడాలని కొడుతు ఇంత ఇవాళ ఎంతో టైం వేట్ చేయగలిగినందుకు ఆయన అసలు కదలడం కష్టం, వచ్చినందుకు కార్తీక్ గారు ధన్యవాదాలు చేస్తూ మార్గారు వందనములు చేస్తారు. డాక్టర్ కార్తీక్ గారికి నిజంగా చాలా థ్యాంక్స్ అండి. మనకి ఇంత టెక్నాలజీ ఇంప్రూవ్ అయిపోయింది అన్నది నిజంగా టెక్నాలజీ అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మనం ఉపయోగిస్తున్నామా, మన సొంతంగా మన దగ్గర ఉందా లేదా అన్నది వేరే విషయం, తర్వాత మనం పొందుతాం. కానీ టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందింది అన్న విషయం మటుకు మనకు తెలియాలి. నిజంగా ఇవాళ డాక్టర్ గారు ఎన్ని విషయాలు చెప్పంటే నాకు కూడా అన్నీ తెలియవు, కొన్ని తెలుసు, వాచ్ గురించి వాటర్ గురించి తెలుసు, తక్కిమే అంత తెలియవు. కానీ ఇవాళ నేను చాలా విషయాలు నేను కూడా నేర్చుకున్నా డాక్టర్ గారి దగ్గర. డాక్టర్ గారు మీకు చాలా థ్యాంక్స్ అండి ఎన్నో విషయాలు చెప్పినందుకు. తర్వాత మా డాక్టర్ సమరం గారు చెప్పినట్టుగా మీ టాపిక్ మీకు ఉంది, అది వదిలిపెట్టలేదు. ఎన్ని అదర్స్ అంటే యంగ్ పీపుల్లో హార్ట్ అటాక్స్ రావడానికి కారణాలు ఏమిటి, దాన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు అన్నది డాక్టర్ గారు మీరు ఇంకోసారి ఆ టాపిక్ మాట్లాడి తీరవలసిందే, అది మీ టాపిక్ అని ఎంతో చక్కగా చెప్పారు. అంచేత అది కూడా డాక్టర్ గారు ఎప్పుడు వీలు చూసుకొని చాలా బిజీగా ఉంటారు, నేనుసార్లు ఫోన్ చేస్తే డాక్టర్ గారు దొరకరు నాకు, చాలా బిజీగా ఉంటారు. కానీ ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే నేను ఫోన్ చేస్తే మళ్ళీ నా మిసురుగాలు చూసుకుని మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. మీకు చాలా థ్యాంక్స్ అండి డాక్టర్ గారు.
వచ్చే వారం మనకి డాక్టర్ మౌనిక్ గారు మన అన్ని రకాల టాపిక్స్ కవర్ చేస్తున్నాం దీనిలో లాక్స్ వెజైనా అంటే కొంతమందికి వెజైనా చాలా లూజ్గా ఉంటుంది దానివల్ల వాళ్ళ దాంపత్య సంబంధాలు చాలా కష్టంగా ఉంటాయి అంచేత దాన్ని ఏ రకంగా సరిచేయాలి ఏమిటి ప్రతిదానికి ఉంది అంచేత ఎవరు బాధపడక్కర్లేదు ట్రీట్మెంట్ ఇందాక డాక్టర్ గారు హార్ట్ గురించి చెప్పారు ఆ డాక్టర్ మౌనిక్ గారు దాని గురించి మాట్లాడతారు అందుకని వచ్చే వారం మనందరం కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.